పొగాకు ఉత్పత్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంఘ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ ప్రతిమ సూచించారు. బుధవారం వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా నెల్లూరు జిల్లా సంఘంలో ఆమె ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. సంఘంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి బస్టాండ్ సెంటర్ వరకు ఫ్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. పొగాకు సంబంధిత ఉత్పత్తులను వాడవద్దని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతిమ మాట్లాడుతూ యువత పొగాకు పట్ల దూరంగా ఉండాలని సూచించారు. సిగరెట్టు, బీడీ, చుట్టా, గుట్కా వంటి వాటిని వాడడం ద్వారా నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి వివిధ రకాలైన వ్యాధులు సోకి ఆరోగ్యం చెడిపోయి అనారోగ్యం పాలవుతారని తెలిపారు. పొగాకు సంబంధిత ఉత్పత్తుల నిషేధంపై వాటిని వాడవద్దని ప్రజలకు వైద్య సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు 31 మేన మనము వరల్డ్ నో టొబాకో డే, అంటే పొగాకు తీసుకోవటం వలన వచ్చేటువంటి ప్రమాదాల గురించి, అనారోగ్యాల గురించి కూడా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి మనం ఈ దినంగా ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా మనము టొబాకో అనేటువంటిది కొంతమంది ఆకు ఒక్క నమలడము, ఇంకా నెక్స్ట్ కొంతమంది స్మోక్ చేయడము, వీటి వల్ల ఏంటంటే లంగ్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్ అనేటువంటివి వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ సిగరెట్ స్మోకింగ్, బీడీ వీటి కాల్చడం వల్ల ఏంటంటే వాళ్ళతో పాటు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళు కూడా ఇబ్బంది పడి వాళ్ళకి శ్వాసకోశ ఇబ్బందులు కానీ లంగ్ క్యాన్సర్స్ వీటి బారిన కూడా పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రజలు ఎవరైనా స్మోక్ చేసే వాళ్ళు వాళ్ళ గురించి, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి కుటుంబం గురించి, వాళ్ళ పరిసరాల గురించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ పొగాకు అనేది వాళ్ళ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. మనందరం కూడా దీన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలి. మనకి తెలిసిన వాళ్ళకి, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఎవరైనా కానీ పొగాకు తీసుకుంటుంటే దానివల్ల అది కలిగించేటువంటి అనర్థాల గురించి అన్నిటి కూడా మనం తెలియజేస్తూ మనము పొగాకు రహిత దేశంగా కూడా మనము తీర్చిదిద్దాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం ఉప్పలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 పెంచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జూన్ 1వ తేదీన ఆలయ నిర్మాణదాత మా దైవం మా బాస్ ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి ప్రశాంతి రెడ్డి గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా ప్రారంభించనున్నారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు మా బాస్ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మీ ఇళ్లకు ఏడుకొండలు సెంట్రల్ మేస్త్రి చింతారెడ్డిపాలెం నెల్లూరు, ఇళ్లపు ఉదయ్ కుమార్, ఇళ్లపు ఉషిత్ కుమార్.